ఒక కడాయిలో పచ్చిమిరకాయలు కట్ చేసిన టమోటాలు కట్ చేసిన ఎరగడలు వేసి కాస్త నూనెను వేసి బాగా వేయించుకోవాలండి ఇక్కడ చూపించినట్లు ఇలా వేయించుకొని సపరేట్ చేసుకొని అదే కడాయిలో గవ్వాకు వేసి బాగా మగ్గించుకునేసి మగ్గిన తర్వాత సపరేట్ చేసుకుని ఇప్పుడు రోడ్లో మొదటిగా వేయించిన శనకాపులు వేసి మెత్తగా దంచుకొని మెదిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించిన పచ్చిమిరకాయలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా మెదిగిన తర్వాత మనం వేయించిన టమోటాలు ఎరగడలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలండి ఇప్పుడు గోవాకు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా రోట్లో దంచుకుంటే మనకు కారానికి టేస్ట్ బాగా వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి